హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బాలీవుడ్ హీరోయిన్ జత్వానీ కేసులో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమెకు మద్దతు తెలిపింది. ఆ కేసును కాస్త ముందడుగేసి వాళ్ళందరినీ కూడా ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయించింది. అయితే ఇప్పుడు జత్వానీ రివర్స్ యూటర్న్ తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చింది, నిన్న అనిత గారిని కూడా కలిశారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఏ రకమైన షాక్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది? అసలు జత్వానీ కేసులో చంద్రబాబు నాయుడు గారికి లాభమా నష్టమా సార్, మీరేం చెప్తారు? యా అంటే చంద్రబాబు వైసీపీని ఇరుకుని పెట్టడానికి, జగన్ ఇరుకుని పెట్టడానికి జత్వానీ కేసును బయట తీశారు. మరి వాళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇచ్చారు తెలియదు, కానీ దాని పట్ల ప్రజల్లో పెద్దగా ఏమీ రెస్పాన్స్ రాలేదు. తెలుగుదేశం మీడియా ఏదో ట్రై చేస్తుంది, కానీ ప్రజల్లో ఆ అమ్మాయి నిజానికి ఆ కేసు ఏంటి అని గందరగోళమే ఉంది జనాలకి. దాని పట్ల ఎవరూ ఆమెని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు, ఆమె ఎవరికి తెలీదు. ఆమెను వేధించారంటున్నారు, ఆమెమో కోర్టు పెడితేనే కదా 42 రోజులు జైల్లో ఉండింది. మరి కోర్టు ఎందుకు? కోర్టు పోలీసులు చెప్పింది నమ్మింది కదా కోర్టు. అంటే కోర్టు ఎందుకు? మరి కోర్టు కూడా అబద్ధమా? కోర్టు కూడా తప్పు చేసిందా? పోలీసులు తప్పు చేస్తే అంత ఫేక్ కేసు అయితే కోర్టు ఎందుకు 42 రోజులు రిమాండ్కి ఇచ్చింది బెయిల్ ఇవ్వకుండా? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. కాబట్టి ఇక్కడ జత్వానీ కేసు అనేది సింపుల్గా చెప్పాలంటే కాదంబరి జత్వానీ అనే అమ్మాయి హిందీలో కొన్ని సినిమాలు చేసింది, తెలుగులో ఆట లాంటి సినిమాలు చేసింది ఒకటవర. సో ఆ అమ్మాయికి కుక్కల నాగేశ్వరరావు అనే ఒక ఆయన జడ్పీ చైర్పర్సన్, ఆయన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్, వాళ్ళ కొడుకు కుక్కల విద్యాసాగర్, అతను ఒక బిజినెస్ మ్యాన్, తనకి ఆమెకి మధ్య అఫైర్ కొద్ది రోజులు నడిచింది. దాంతో తన భార్య కూడా తనకు విడాకులు ఇచ్చింది. సో ఆ అఫైర్లో అమ్మాయి తన దగ్గర డబ్బులు ఎక్కువ లాగింది, వేధిస్తుంది. దాని మీద ఇతను వేరే అతని ద్వారా కేసు పెట్టించాడు. ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే ఈ అమ్మాయికి JSW అనే ఒక స్టీల్ కావచ్చు, మిగతా మల్టీ బ్రాండ్ కంపెనీ, మల్టీ నేషనల్ కంపెనీ, అది అనేక దేశాల్లో ఉంది. దాని చైర్మన్ ఆయన సజ్జన్ జిందాల్, ఆయనకి దాదాపు 64 ఏళ్ళు ఎంతో ఉంది. సో ఆయనకు ఈ అమ్మాయికి అఫైర్ ఉందని ఆయన మీద ఆ అమ్మాయి కేసు పెట్టింది. దాని BSK అంటారు, బర్లా బాంద్రా కొర్లా ఎక్స్ప్రెస్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి కేసు పెట్టింది. బాంద్రా కొర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి కేసు పెట్టింది. సో ఆ కేసుని ఉపసంహరించుకోవడం కోసం, ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం కోసం ఈ నిచ్చల్ జిందాల్ అనే అతను జగన్ అడిగాడని, జగన్ సజ్జలకు అప్పగించాడని, సజ్జల ఈ కుక్కల విద్యాసాగర్ను పట్టుకొని నీకు అమ్మాయికి మధ్య ఆల్రెడీ గొడవ ఉన్నాయి కదా నువ్వు కేసు పెట్టా అని చెప్పి ఇచ్చాడని పోలీసులు మేనేజ్ చేసి వీళ్ళు వెళ్ళి అమ్మాయిని ముంబై నుంచి పట్టుకొచ్చి అమ్మాయిని ప్రెజర్ చేశారు, జిందాల మీద నువ్వు కేసు విత్డ్రా చేసుకో అని. సో ఆ అమ్మాయి వినకపోయేసరికి అమ్మాయిని ఈ కేసులో మేజిస్ట్రేట్కి అప్పగించారు, మేజిస్ట్రేట్ రిమాండ్కి పెట్టాడు. 42 రోజులు ఆమె జైల్లో ఉండింది. దాని తర్వాత ఆమె వెళ్ళి ముంబైలో ఆ కేసును విత్డ్రా చేసుకునింది అనేది నెరేటివ్. ఈ నెరేటివ్లో దాని మీద చంద్రబాబు ఏం చేశాడంటే ఒక ఆమె ఊరు స్రవంతి రాయ్ అని ఒక ACPతో విచారణ జరిపించాడు. ఆ విచారణ నివేదిక DGP వెళ్ళింది, DGP చంద్రబాబుకి నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికను బేస్ చేసుకొని చంద్రబాబు పోలీస్ ఆఫీసర్ని, 3 టాప్ ఆఫీసర్లు, PSR ఆంజనేయులు, అప్పట్లో ఆయన SIB చీఫ్గా ఉన్నాడు DGగా, తర్వాత కాంతిరాన టాటా CP విజయవాడ, తర్వాత విశాల్ గున్ని అప్పట్లో DAGగా ఉన్నాడు, సారీ అప్పట్లో DSPగా ఉన్నాడు, తర్వాత DAG అయ్యాడు. సో వీళ్ళ 3 ముగ్గురిని సస్పెండ్ చేశారు. అట్లాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అక్కడ CI హనుమంతరావు అనుకుంటా, CI అండ్ SI ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. సో ఓవరాల్గా 5 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు సజ్జల్ని కూడా అరెస్ట్ చేస్తారు ఈ కేసులో అని అంటున్నారు, కానీ సజ్జల్ని ఏ బేస్ మీద చేస్తారు? సజ్జల దీన్ని చెప్పినట్టుగా వీళ్ళు ఏమన్నా విశాల్ గున్ని అప్రూవర్గా మారుతాడని కూడా తెలుగుదేశం మీడియా లీక్ చేస్తుంది. ఒకవేళ అప్రూవర్గా మారి ఇదంతా కూడా సజ్జల చెప్తే మేము చేసాము అంటే ఏమన్నా అప్పుడు సజ్జలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా కేసు నిలబడదు, ఎందుకంటే అప్రూవర్గా ఇతను కేసులో ఉండి వ్యక్తి చెప్పడం వల్ల అతను అరెస్ట్ చేస్తే అది ఏం నిలబడదు, కానీ కొద్దిగా అరెస్ట్ చేయొచ్చు. సో ఇది బేసిక్గా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ 3 కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఆ క్యాట్కి వెళ్ళినాక క్యాట్ ఇప్పుడు పరిశీలించి వీళ్ళేమీ లీగల్గా ఏమీ ఇబ్బంది లేదు,
లీగల్గా ప్రొసీజర్ ఫాలో అయ్యారు. బాంబే వెళ్ళారు, బాంబేలో అక్కడ పోలీసు పర్మిషన్, అక్కడ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని వచ్చారు. తీసుకొని ఆ అమ్మాయిని ట్రాన్సిట్ వేసం మీద ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన 24 అవర్స్లో కోర్టులో పెట్టారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఇది లీగల్గా ఉందా లేదా, లీగల్గా ఉన్నప్పుడు మీరు ఎలా సస్పెండ్ చేస్తారు అని రేపు క్యాట్ వీళ్ళని అడిగే అవకాశం ఉంది. సో ఇదంతా ఏంటంటే, ఇదంతా చంద్రబాబుకు తెలియక కాదు, ఇదంతా బురద చల్లడం, వైసీపీ మీద బురద చల్లడం ఒకటి, రెండోది తన ఇష్యూల మీద జనం ఇది రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఇది పనికిరావడం. మామూలుగా అయితే జత్వాని కేసు ఏమీ నిలబడే కేసు కాదు. ఈ పోలీసుల మీద జరిగిన సస్పెన్షన్ కూడా నిలబడే సస్పెన్షన్ కాదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లీగల్గా వ్యవహరించారు. మామూలుగా పోలీసులు, పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఒకవేళ తప్పులు చేయాలనుకున్నా లీగల్గా చేస్తారు, లీగల్గా చేయగలరు. తప్పులు లీగల్గా చేయగలిగినప్పుడు నువ్వు ఇల్లీగల్ అని ఎలా పెడతావు? అమ్మాయిని అరెస్ట్ చేసిందా అంటున్నారు, ఎలా ప్రూవ్ అవుతుంది అరెస్ట్ చేసినట్టుగా? సో అరెస్ట్ చేసినట్టుగా ఏం ప్రూవ్ కాదు. ఇప్పుడు ఆయన ఎవరు, మన రఘురామకృష్ణరాజు కేసు కూడా అంతే, ఆయన కొట్టాడని ఆయన అంటున్నాడు. కొట్టాడని ఎలా నిరూపిస్తావు? కొట్టారా లేదా? పోలీసు భయంకరంగా కొట్టి గాయాలైపోయి చనిపోయిన కేసుల్లోనే పోలీసుల మీద ఏం చర్యలు ఉండవు, లాకప్ డెత్ల్లోనే. ఇంకా ఈ కేసులో నన్ను అరెస్ట్ చేశారని అంటుంది అమ్మాయి, ఫాల్స్ కేసు అంటుంది. ఫాల్స్ కేసు అయితే మరి కోర్టులో ప్రూవ్ అవ్వాలి కదా. కోర్టులో ఇప్పటివరకు ఏం లేదు. ఒకవేళ ఫాల్స్ కేసు ప్రూవ్ అయినా కూడా పోలీసులని ఏమి అనడానికి లేదు, ఎందుకంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, మేము అరెస్ట్ చేసాము, జైల్లో కోర్టులో పెట్టాము అని మా పని అయిపోయింది. ఆయన ప్రేమ పేసి ఎవిడెన్స్ ఉందని మేము నమ్మాము, కోర్టు కూడా నమ్మింది, కోర్టు రిమాండ్ ఇచ్చింది అనేది ఆర్గ్యూ చేస్తారు వాళ్ళు. ప్రతి కేసు అంతే కదా. ఇప్పుడు మనకి జానీ మాస్టర్ మీద ఆమె కంప్లైంట్ ఇచ్చింది, పోలీసులు కొన్ని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వాళ్ళు ఇల్లు పెట్టారు. ఇప్పుడు జానీ ఆమె రేపొద్దున ఆమె పెట్టిన కేసు తప్పు, అసలు ఇతను ఏమీ చేయలేదు, ఆమె కావాలని పెట్టింది, పోలీసుల మీద చర్యలు తీసుకోండి, బీఆర్ఎస్ వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది అది కూడా. సో ఆమె నేరం చేసిందా లేదని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి జత్వాని. ఇప్పుడు జత్వాని చంద్రబాబుకే ఒక షాక్ ఇచ్చిందని ఈరోజు వార్త వస్తుంది. అదేంటంటే, ఆమె నిన్న ఆమె ఎవరు అనితని కలిసింది, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ని కలిసి నా మీద కేసు ఎత్తేయండి అని చెప్తుంది. సో నీ మీద కేసు ఎత్తేస్తే మళ్ళీ ఇంకా కోర్టులో జడ్జి కదా, జడ్జికి చెప్పాలి, జడ్జి ఒప్పుకోవాలి కేసు ఎత్తే. ఆ కంప్లైంట్ ఇచ్చినోడు గమ్మన ఉంటాడా? విద్యాసాగర్. సో విద్యాసాగర్ కదా విత్డ్రా చేసుకోవాలి. ఇదేం గవర్నమెంట్ పెట్టిన కేసు కాదు కదా, మరి ఈమె ఎట్లా కేసు ఎత్తేయమని డిమాండ్ చేస్తుంది? సో ఇది ఇప్పుడు ప్రాబ్లం. అందుకని అనిత కూడా ఏం చెప్తుంది, నేను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను అంటుంది. అనితకు కూడా ఏమీ అబ్సల్యూట్ పవర్స్ ఉండవు కదా. హోమ్ మినిస్టర్లు పేరుకే ఉంటారు, కానీ ఫైనల్గా చూసేది ఎవరు? సీఎంఏ చూస్తారు. సో ఆమె కూడా ఏం చెప్పింది, నేను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి. ఇదంతా ఒక రాజకీయంగా వైసీపీని బదనాం చేయడానికి వీళ్ళు వాడుకుంటున్న కేసుగా మనకు కనబడుతుంది. సో దీంట్లో ఆమె అమాయకురాల ఇది అనేది చెప్పలేము. ఆల్రెడీ అంత పెద్ద అతన మీద ఆమె కేసు వేసింది, మరి అంత పెద్ద అతనుకి ఈమెకి ఏం సంబంధం? ఈమె మీద ఆల్రెడీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ నిజానికి వెళ్ళి మంచి ఫ్యామిలీ, వీళ్ళ నాన్న నరేంద్ర కుమార్ నేవీల్ ఆఫీసరు, వీళ్ళమ్మ ఆశ జత్వాని, ఆమె ఆర్బీఐ ఆఫీసరు, వీళ్ళ తమ్ముడు అంబరీష్ దుబాయ్లో ఉంటాడు, అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సో వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇదైతే అదొకటి. రెండోది, ఈ సజ్జన్ జిందాల్ ఇంత పెద్ద మల్టీ బిలియనీర్, ఆయన దాదాపు అదానీ అంబానీ ఆ కోలకు ఒక 50 బెస్ట్ బిజినెస్ మ్యాన్లో, టాప్ బిజినెస్ మ్యాన్లో ఉంటాడు ఆయన. ఆయన వచ్చి జగన్ ఆడుకోవాలని పరిస్థితి ఏంటి, మహారాష్ట్ర ఆయన మేనేజ్ చేసుకోలేడా అనేది కూడా డౌట్ ఉంది. సో అంటే అంత ఈమె అంత పవర్ఫుల్ అయితే ఆయన నిచ్చల్ జిందా సజ్జన్ జిందాల్ని డీల్ చేసే అంత పవర్ఫుల్ ఆమె, ఆయన డీల్ చేయలేనంత పవర్ఫుల్, మరి అంత పవర్ఫుల్ అయితే ఇక్కడ ఎందుకు ఇరుక్కునింది? ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో నేను పరిశీలించేంత వరకు ఈ కేసు ఏమి నిలబడదు. చంద్రబాబుకే ఇది ఫైనల్గా ఇబ్బందికరం అవుతుంది. ఆల్రెడీ లడ్డుతో దాంట్లో ఇరుక్కున్నాడు చంద్రబాబు, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా అది తప్పు పడుతుంది. సో అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు మీద పడింది. ఎందుకు ప్రూవ్ చేయకపోతే మొత్తం ఇతంది తప్పు అయిపోతుంది కదా, కావాలని చెప్పినట్టుగా ఉంటుంది. ప్రూవ్ ఎలా ప్రూవ్ చేయాలి కాబట్టి ప్రూవ్ చేసే దానికి అడేం లేదు.